ఈరోజు భీమిలిలో జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి బహిరంగ సమావేశం, ఆ సభలో తన ప్రసంగం, ఆ సభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులో యాక్టివేట్ అయిన విధానం, ఇదంతా కూడా ట్విట్టర్లో అదే ఎక్స్లో బ్రహ్మాండంగా అవి రిఫ్లెక్ట్ అయ్యాయి. అంటే ఎంతగానో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ సిద్ధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి నినాదాన్ని సోషల్ మీడియాలో ప్రచారానికి తెరలేపారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి, సోషల్ మీడియాలో మీరే సైనికులుగా, మీరే నా సైన్యాధ్యక్షులుగా ప్రచారం చేయండి, అటువైపు వాళ్ళ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి అని చెప్పి పిలిపించారు కదా. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అంతా పిలిపించకముందే వీళ్ళు మొదలెట్టారు సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు, సిద్ధం హ్యాష్ట్యాగ్. ఏ స్థాయిలో అంటే దేశంలో సిద్ధం అనే హ్యాష్ట్యాగే నంబర్ వన్గా ఉంది చాలా చాలా సేపు. ఈ రోజులో ఎక్కువ ట్వీట్లు పడింది కూడా దాని మీదనే, దేశంలోనే టాప్ లేపింది సిద్ధం అని. సిద్ధం అనే హ్యాష్ట్యాగ్ ఒకటి, అందులో భాగంగా వైఎస్ జగన్ వన్స్ మోర్, వన్స్ అగైన్ వైఎస్ జగన్, ఇలా రకరకాలుగా హ్యాష్ట్యాగ్లు పెట్టుకుంటూ. బట్ ఏది ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులనాలా, కార్యకర్తలనాలా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి సానుభూతి పరులనాలా, వీళ్ళతోటి అయితే ఈరోజు భీమిలి సభ అయితే ఆ సభలో ప్రసంగించినటువంటి ఆ మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెన్స్గా మాట్లాడిన విధానం, పూర్తి పాజిటివ్ ఓట్ బ్యాంకు నమ్ముకొని వెళ్ళిన విధానం వీళ్ళందరినీ అయితే అమితంగా ఆకర్షించింది, వీళ్ళను చాలా యాక్టివేట్ చేసింది. లోపల ఏమైనా వీళ్ళలో కాసింత అసంతృప్తి లాంటిది ఇప్పటివరకు ఏదైనా ఉన్నా ఈ ఒక్క ప్రసంగంతో అవతల కొట్టుకు వెళ్ళిపోయి ఉంటుంది. చాలామంది చాలాసార్లు అనే మాటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాక్షేత్రంలోకి రానంత వరకే వన్స్ హీ స్టెప్ ఇన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి స్టెప్ ఇన్ అయితే మొత్తం తన కంట్రోల్లోకి వచ్చేస్తుంది అని. ఈరోజు సభ తర్వాత చాలామందికి ఆ విషయం అర్థమై ఉంటుంది అనుకుంటాను. ఆ ఆనందాన్నే, ఆ పట్టలేని ఆనందాన్నే ట్వీట్ల రూపంలో వర్షం కురిపించారు. ఏకంగా దేశంలోనే టాప్ అంటే సిద్ధం అనే హ్యాష్ట్యాగ్, యు జస్ట్ ఇమాజిన్ ఏ స్థాయిలో దీని ప్రచారానికి స్వచ్ఛందంగా వాళ్ళ అభిమానులు కార్యకర్తలు కనుక ముందుకొచ్చి ఎంత పెద్ద ఎత్తున ప్రచారానికి పూనుకున్నారో చూడండి.